ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. స్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ సృష్టి నాస్తి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వము నూతన పార్లమెంటు భవన్లో ప్రతిష్టాత్మకంగా కూడా మొట్టమొదటి బిల్లుగా కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలవడం అనేది మరింత సంతోషకరమైన విషయము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల స్థితిగతులు బాగుపడితేనే ఈ సమాజం బాగుంటుందని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 2019 తొలి రోజుల్లోనే కూడా జయహో జనయిత్రి అని చెప్పి ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు నామినేషన్ పదవుల్లోన నామినేటెడ్ పనుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు లింగ సమానత్వము అనే మాటల్లో కాదు చేతల్లో చూపించి ఆ చేతలకు చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మనం చూసుకుంటే మహిళలకే ఎక్కువగా కూడా ఈరోజు అమ్మఒడి కానివ్వండి, జగనన్న చేదోడు, జగనన్న చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలా అన్ని సంక్షేమ పథకాల అందిస్తూ కూడా ఒకవైపు పథకాలను అందిస్తూ మరొక వైపు కూడా వాటి లబ్ధిని కూడా మహిళలకే నేరుగా కూడా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేసేలాగా ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం చూసుకుంటే తోడబుట్టినటువంటి అన్నాదమ్ములు కూడా పట్టించుకొని తరుణంలో కూడా ఆడపడుచులకు అన్నగా తమ్ముడుగా ఉంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల యొక్క సొంతింటి కళ అయినటువంటి ఇళ్ల పట్టాలు అందించి వాళ్లకు ఇల్లు నిర్మించి ఇస్తూ ఈరోజు మహిళలకు ఏ విధంగా భరోసా కల్పిస్తూ ఉన్నారనేది మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా కూడా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలోనే చూసుకుంటే మహిళలకు రాజకీయంగా కూడా అగ్రస్థానాన్ని కల్పిస్తూ ఈరోజు 4 మంది మహిళలకు ఎంపీలుగా ఇస్తూ, ఎమ్మెల్సీలుగా 4 మంది మహిళలకు అవకాశం కల్పిస్తూ, అలాగే 14 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో స్థానం కల్పిస్తూ ఈరోజు మహిళా పక్షపాతిగా కూడా ఈరోజు జగనన్న మహిళలకు అండగా నిలుస్తూ ఉన్నారు. మరొక వైపు కూడా మనం చూసుకుంటే ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా 50% ఈరోజు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మహిళలకే అవకాశాలు కల్పిస్తూ, మరొక వైపు కూడా మైనారిటీ మహిళలకు శాసన మండలి చైర్మన్గా కూడా అవకాశం కల్పిస్తూ, ఇంకోవైపు మనం చూసుకుంటే మహిళా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా చెయ్యని విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా కూడా ఒక దళిత మహిళకు హోంమంత్రిగా ఇచ్చినటువంటి ఘనత జగనన్నకే దక్కుతుంది. గిరిజన మహిళగా ఉప ముఖ్యమంత్రిగా కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఘనత జగనన్నకే దక్కుతుంది. బీసీ మహిళకు, అగ్రవర్ణాల మహిళలకు మంత్రి పదవుల్లో చోటు కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తూ రాజకీయంలో కూడా మహిళలకే అగ్రతాంబూలం ఇస్తున్నటువంటి ఘనత జగనన్నకే దక్కుతుంది. మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మహిళల ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులను మనం చూసాం, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచి అగౌరవపరిచినటువంటి నాయకులను మనం చూసాం, మహిళలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన దాఖలాలు లేవు, రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తూ ఈరోజు మహిళలకు దృఢమైనటువంటి రక్షణ వలయంగా ఉన్నారని కూడా మేము ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళలకు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ దిశ యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎక్కడైతే సమస్య మొదలవుతుందో అక్కడ వెంటనే సత్వరమయ్యే పరిష్కారం అయ్యేలాగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ కూడా ఈరోజు జగనన్న మహిళలకు ఏ విధంగా అండగా ఉంటా ఉన్నారనేది మనమందరం కూడా గర్వించదగ్గ విషయం.
ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జగనన్న మహిళా పక్షపాతిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక బీసీ మహిళగా జెడ్పీ చైర్మన్గా ఉన్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును గత ప్రభుత్వంలో జరిగినట్టు లోక్సభలో వీగిపోకుండా అక్కడ ఆమోదింప చేసి బిల్లును 2027 నుండి కాకుండా రానున్న 2024 లోపే బిల్లును ఆచరణలోకి తీసుకురావాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కూడా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 33% రిజర్వేషన్లో కేటగిరీ వారీగా కేటాయించి రిజర్వేషన్లు మరింత పటిష్టంగా అర్థవంతంగా చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాము.